శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ పాల అక్రమ రవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 3వ తేదీన బామిని మండలం బత్తిలులో పట్టుబడిన 1919 లీటర్ల పాల ప్యాకెట్లను పాల అక్రమ రవాణా కేసును పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగా వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉండగా మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మమ్మల్ని అనవసరం బుక్ చేసింది మొత్తం అందరు.